ಮಂಗಳ ತೇಜ ಶ್ರೀ ಗುರುದತ್ತ ದೇವ ಮದಹಂಕಾರ ಹರ ಮಂಗಳ ಚರಣಾರವಿಂದ ಪ್ರಭಾತ ಮಂಗಳ ಹಾರತಿ ಪ್ರಿಯ ದೇವ ದೇವ ಓಂ ಗುರುದತ್ತ ದೇವ ತವ ಸುಪ್ರಭಾತಂ ಮಹಾಯೋಗೀಶ್ವರ ದಿವ್ಯ ಗುರ್ವೀಶ್ವರ ಭೀಮಾ ಅಮರ ಜಾನದಿ ಸಂಗಮತೀರೇಶ್ವರ ಸುಪ್ರಭಾತಾಭಿಷೇಕ ಪ್ರಿಯ ಗುರುದೇವೇಶ್ವರ ಶ್ರೀ ಗುರುದತ್ತ ದೇವ ತವ ಸುಪ್ರಭಾತಂ ಪರಬ್ರಹ್ಮ ರೂಪೇಶ್ವರ ಸುಜ್ಞಾನೇಶ್ವರ ಶ್ರೀ ಗಾಂಡಾಪುರಾಧೀಶ್ವರ ಮಹಾಯಜ್ಞೇಶ್ವರ ದಿವ್ಯಮಾಲಾ ಸುಕಂಧರ ಶುಭಗದಾಧರ ಜಯ ಗುರುದತ್ತ ದೇವ ತವ ಸುಪ್ರಭಾತಂ ಪರಮ ಕರುಣಾಮೃತ ಚರಣ ಪರಮೇಶ್ವರ ಈಶ್ವರ ರೂಪ ಯೋಗೀಶ್ವರ ಗಂಗಾಧರ ದಿವ್ಯಾಕ್ಷಮಾಲಾಧರ ಧೀಶಕ್ತಿ ಗದಾಧರ ಓಂ ಗುರುದತ್ತ ದೇವ ತವ ಸುಪ್ರಭಾತಂ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣು ದೇವ ಸ್ವರೂಪ ದೇವ ಸಕಲ ನಕ್ಷತ್ರ ಕಾಂತ್ಯಂತರಂಗಾತ್ಮದೇವ ಶ್ರೀ ಜ್ಞಾನ ಬೀಜಾಕ್ಷರಂತರಂಗಾತ್ಮದೇವ ಶ್ರೀ ಗುರುದತ್ತ ದೇವ ತವ ಸುಪ್ರಭಾತಂ ದಿವ್ಯ ಪರಿಮಳ ವೀಚಿಗಳು ನಿನು ಚೇರವೇಚೆ ಪಕ್ಷಿಗಳಮುಲು ನಿನು ಪ್ರಸ್ತುತಿಂಪ ನಿಲಚೆ ನವಾರುಣ ಕಾಂತುಲು ನೀ ದಯತೋ ವಿರಿಸೆ ಜಯ ಗುರುದತ್ತ ದೇವ ತವ ಸುಪ್ರಭಾತಂ భారతం పంచమో వేద అన్నారు. నాలుగు వేదాలలో ఎంత సారం ఉందో ఈ భారతంలో కూడా అంతటి గొప్ప సారం ఉంది కాబట్టి దీనికి పంచమ వేదము అని పేరు వచ్చింది. కాబట్టి వింటే భారతమే వినాలి అన్నారు. ఎందుకంటే వేదోఖిలో ధర్మమూలం, సమస్తములైనటువంటి ధర్మాలు కూడా వేదాలలో ఉన్నాయి. కనుక వేదం చదివితే ధర్మాలన్నీ తెలుస్తాయి, లేదా భారతం విన్నా కూడా ధర్మాలన్నీ తెలుస్తాయి. కాబట్టే వింటే భారతమే వినాలి అన్నారు. పెద్దల యొక్క ఆ ఆర్యోక్తిని సంభావించి భారతంలో ఉండేటువంటి అనేకానేక ప్రధాన సన్నివేశాలను ప్రస్తావించుకుంటూ వస్తున్నాం మనం. వరుసగా పాండు మహారాజు వేటకును బయలుదేరి ఒక మృగముల జంట కనిపిస్తే నిజంగా అది మృగముల జంటేనేమో అని భ్రమపడి బాణములతో కొట్టాడు. తీరా అవి నిజమైన మృగములు కావు. కిందముడు అనేటువంటి ఒక మహర్షి తన భార్యతో కలిసి మృగరూపాన్ని ధరించి కామకేళిని అనుభవిస్తున్నటువంటి సన్నివేశం. పాపం పాండురాజుగా సంగతి తెలియదుగా, తెలియక బాణాలుచ్చు కొట్టాడు. అప్పుడవి ఆ మృగములు కాస్త ముని శరీరాలు ధరించాయి. దగ్గరికి వెళ్ళాడు, బాధపడ్డాడు. అప్పుడు వారు, ఇలా ఎందుకు నువ్వు బాణప్రహారం చేయాల్సి వచ్చింది అంటే, తప్పు నాదేం కాదు, మీరు మానవులు మానవుల్లా ఉండకుండా మృగరూపాన్ని ధరించారు కాబట్టి నిజమైన మృగాలు అనుకుని నేను కొట్టాను కాబట్టి నాదేం తప్పు కాదు పొమ్మన్నాడు. అప్పుడు వాళ్ళంటారు, మృగములను కొట్టడం తప్పు కాదు, కానీ ఆ మృగములు కామవశంగతములై ఆనందాన్ని అనుభవిస్తున్న సమయంలో వాటిని చంపడం ధర్మ విరుద్ధం కనుక ఆ పని నువ్వు చేసి కూడా నీ తప్పును నీవు సమర్థించుకుంటున్నావు కనుక నీవు కూడా ఏ క్షణంలో అయితే కామవశంగతుడవై నీ ప్రియురాలని కూడు ఉంటావో ఆ క్షణంలోనే నీవు కూడా ప్రాణాలు విడిచిపెట్టేస్తావు సమా అని ఒక శాపాన్ని విసిరి అప్పుడు వారు ప్రాణాలు విడిచిపెట్టేశారు. దాంతో అకించనుడైపోయాడు పాండు మహారాజు. అయ్యో, ఎంతలో ఎంతగా వచ్చింది, వినోదానికని బయలుదేరితే ప్రాణం మీదకి వచ్చింది, సప్తవ్యసనాలలో ఒకటైనటువంటి వేట ఇవాళ నా ప్రాణం మీదకి తెచ్చిందే అని నిర్విణుడైపోయి బాధపడి ఇంక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో భార్యలిద్దరినీ పిలిచి, కుంతిని మాద్రిని, ఇంకా నేను నగరానికి రాను, ఈ అడవిలోనే ఏదో ఆకులు అలములు
పండు ఫలం తింటూ అలా కాలం గడిపేస్తూ తపస్సు చేసుకుంటూ మునివృత్తిని అవలంబిస్తాను. మీరు నగరానికి వెళ్ళిపోండి అంటే మా జీవితం మీతో ఉండవలసిందే. కనుక మంచి అయినా చెడైనా కష్టమైనా సుఖమైనా మీతో పాలు పంచుకోవడం మా ధర్మం గనుక మీరు మునివృత్తితో ఉంటే అదే మునివృత్తిని మేము కూడా అవలంబించి మీకు సేవ చేసుకుంటూ మా కాలం గడుపుతాం, అందుకు అనుమతినివ్వలసింది అని పాపం ఆ భార్యలిద్దరూ కూడా బ్రతిమిలాడారు. సరే, వారి మాట కదలలేకపోయాడు, అలాగే ఉండమన్నాడు. ఇంకక్కడ నుండి తనకు కలిగినటువంటి రాజ్యలాంఛనాలను మొత్తం, ఇంకా తన యొక్క వైభవాన్ని సూచించేటువంటి, సంపన్నతను సూచించేటువంటి ఏ ఏ ఆభరణాలు ఉన్నాయో, ఏ ఏ వస్తువులు ఉన్నాయో అవందరికీ కూడా సత్పాత్రులకు దానం చేసి పడేసి నార బట్టలు కట్టుకున్నాడు. హాయిగా తపస్సు చేసుకుంటున్నాడు. ఎక్కడ యతీశ్వరులు తిరుగుతూ ఉంటారో అటువంటి శతశృంగ పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. దురిత కర్మలన్నీ కూడా విడిచిపెట్టేశాడు. దురిత కర్మాపేతుడే, ఇంకా ఏ రకమైనటువంటి లౌకికమైన ఐహికములైనటువంటి లేదా మనస్సును ప్రేరేపించేటువంటి కర్మలన్నీ కూడా విడిచిపెట్టేశాడు. అక్కడ నిత్యవ్రతోద్యతుడై ఘోర తపం చేస్తూ ఉంటే చూస్తున్న ముని బృందములు కూడా, అచ్చటి మునీశ్వరులు కూడా, ఆహా అద్భుతం, ఈ పాండురాజేనా ఇంత గొప్ప తపస్సు చేస్తున్నాడు అని ఆశ్చర్యపోయారట. ఎవరినైనా మెప్పించవచ్చు, కానీ చిరకాలంగా వారి జీవితం తపస్సుకే అంకితం చేసుకున్న మునీశ్వరులను తపస్సులోనే మెప్పించడం, పాండురాజులాంటి అంటే నిన్నటి వరకు కేవల లౌకిక రాజ సంబంధమైన అంటే రాజసమైన జీవితాన్ని అనుభవించిన వ్యక్తి ఇవాళ తపస్సులో ఇంత గొప్ప గొప్ప మహర్షులను మెప్పించడం అసామాన్యమైన పని. ఆ రకమైనటువంటి తీవ్ర తపశ్చరణకు పూనుకున్నాడు పాండు మహారాజు. హంస రూపంగా వచ్చి సనకాది యోగులకు పరమహంస తత్వనిష్టను బోధించినటువంటి శ్రీ దత్తాత్రేయ గురుమూర్తి భారతంలో కనపడతారు. చాలా అద్భుతమైన ఘట్టాలు. అలాగే ఇతర పురాణాలు, స్కాందాది పురాణాలలో పరశురాముడికి త్రిపుర రహస్యం నేర్పి గురువుగా ఆశ్రయించారు. రామగురు అని పేరు ఆయనకి. పరశురాముడికి గురువు ఎవరంటే శ్రీ దత్తాత్రేయ గురుమూర్తి. అటువంటి సమస్త యుగాలలో, సమస్త గ్రంథాలలో, సర్వశాస్త్రాలలో ఉన్నారు. అయితే ఇది చాలా నిగూఢ అవతారం, దీనికి పబ్లిసిటీ తక్కువ. కొంతమంది అనుకుంటారు దత్తాత్రేయుల వారిని భరిస్తే మేమంతా భ్రష్టులు అయిపోతాం. నాకు ఒక ఆయన వచ్చి చెప్పాడు, ఓ పండితుడే, దత్తాత్రేయుడు అంటున్నావు నువ్వు పూజ చేస్తున్నావు, దత్తాత్రేయుడు పట్టుకుంటే పిచ్చెక్కిపోతుంది, భ్రష్టం అయిపోతారన్నారు. నీ తెలివి అంతవరకే ఉంది, కదా యోగి కదా భోగి కదా నగ్ర పిశాచవత్ అనసూయా గర్భసంభూత దత్తాత్రేయో జగద్గురు. ఒకప్పుడు యోగి, ఒకప్పుడు భోగి, ఒకప్పుడు ఒక అనేక రకాలుగా వస్తారు. నేను నరసోబాబాడి వెళుతూ ఉంటే ఒక బస్టాండ్లో కూర్చున్నా, ఒక కుక్క వచ్చి నా నెత్తి చేయబెట్టింది, భుజం మీద చేయి, కుక్కంటే నాకు తెచ్చే భయం. నేను గడగడలాడుతున్నా, ఆ షావుకార్ అన్నాడు, ఆ పకోడీలు అమ్మేవాడు, ఓ పొట్ట పకోడీలు తీసియ్యి, నిన్ను అనుగ్రహించి స్వామి వచ్చారన్నాడు. నువ్వు దత్తక్షేత్రాలకు వెళ్తున్నావా, అందుకని వచ్చారు ఆయన, పకోడీ నువ్వే ఇయ్యి, నేను రెండు చేతులు ఎట్టు కదా ఎట్టు అంటే పాప పకోడీలు తెచ్చిచ్చాడు. ఆ పొట్టలు తీసుకుంది వెళ్ళిపోయింది. దత్తాత్రేయుడు వారు ఎవరా వస్తారో, గోవుగా వస్తాడు, శునకంగా వస్తాడు, అతిథిగా వస్తాడు, బిచ్చగాడిగా వస్తాడు, పిచ్చివాడిగా వస్తాడు, శ్రోత్రయంగా కన్ను దండక మండలాలు పట్టుకొని యతీశ్వరులాగా రాడు, కుండలాలు పట్టుకొని శాలు కప్పుకొని ఘనపాటి గారిలాగా రాడు, కర్మిష్ఠుల్లాగా రాడు, తపస్సులాగా రాడు. అనేక పరీక్షలతో వస్తుంది దత్తమూర్తి. అది భక్తి చాలా దుర్లభం. ఎన్నో జన్మల పుణ్యము యొక్క మహాఫలం ఉంటే కాని ఆయన వేపు తిరగదు మనస్సు. చాలా సూక్ష్మమైన భక్తి ఉండాలి, నిరాడంబరం కావాలి. కొంతమంది దత్తాత్రేయుల వారిని వెంటబడి ఆశ్రయించి కొద్ది దూరం అయిన తర్వాత పాపం పడిపోతారు. పడిపోయిస్తాడు ఆయన, వెళ్ళని వెంట రానివ్వడు, వెళ్ళగొడతాడు. శిష్యుల్ని ఎక్కువగా పెంచుకునే గురువు మొదటి అజ్ఞాని. శిష్యుల వల్లే గురువు మునుగుతాడు ఎప్పుడు.
గురువును ఉంచాలంటే చాలా సూక్ష్మ ఉపాయం శిష్యుడు. ఈ శిష్యుల్ని చేర్చిన కొద్దీ గురువు గారికి శిష్యుల లక్షణాలన్నీ అబ్బుతూ ఉంటాయి మెల్లగా. పరమాత్మ శ్రీదత్తాత్రేయ అవతారంలో దగ్గరికి రానివ్వడు ఎవరిని, దూరంగా కొట్టేస్తాడు. బాలోన్మత్త పిశాచవత్ చాలా దూరంగా పెడతాడు. కాక వెంటబడ్డాడనుకోండి, మూడు క్రిక్కులతో వాడిని దూరం చేస్తాడు. కీర్తి, కాంత, కనకం. కొంత దూరం దత్తాత్రేయ సేవ చేసిన వాళ్ళే పాపం, వాళ్ళకేదో శిష్య సంగ్రహము, కీర్తో వాల్ పోస్టర్లో పట్టము, వీడియోల్లో దిగటము, సంగీతం పాడటము, ఏదో వాళ్ళకి అట్రాక్షన్. డబ్బు, కాంత, స్త్రీమోహం, ఈ మూడింటిలోనేగా జగత్తంతా పడేది. ఈ మూడు ఉపాయాలతో వాడిని భ్రష్టుణ్ణి చేస్తారు. చాలా దుర్లభం, సునిశ్చితమైనది. నిజంగా నీకు దత్తభక్తి కలిగిందంటే డబ్బు మీద అట్రాక్షన్ తగ్గాలి మొదటిది. అది చూసుకో, నీ నాడి నువ్వు చూసుకో. ఈరోజు సత్యము సర్వశ్రేయము, అది లేనిచో సర్వధర్మములు వ్యర్థములు అనేటువంటి ఆర్యోక్తి ఉన్నది. సత్యం వద ధర్మం చెర అనేటువంటి వేదవాక్యం ఉన్నది. ఒక ప్రభువు శాసనంలాగా సత్యాన్ని పలుకు, అసత్యాన్ని మాట్లాడవద్దు అని మనకి వేదం శాసిస్తూ ఉన్నది, ఘోష పెడుతూ ఉన్నది. ప్రభువులాగా శాసించి నువ్వు సత్యాన్నే పలకాలని గట్టిగా చెప్తున్నది. కానీ మన తెలుగు కవుల మాటల్లో ఆ సత్యాన్ని పలకాలి అనేటువంటి ప్రభుశాసనం లాంటి మాటను కాంతాసమ్మితమైనటువంటి ఉపదేశంతో, హాస్య చమత్కారాలతో జోడించి చెప్పినటువంటి ఒక చాటుపద్యం మీ ముందు ఈరోజు వినిపిస్తున్నాను. ఆడిన మాటలు తప్పిన గాడిద కొడ కంచు తిట్టగా విని, అయ్యో వీడా నాకొక కొడుకని గాడిద ఏడ్చెన్ గదన్నా ఘన సంపన్న. ఆడిన మాటలు తప్పిన గాడిద కొడ కంచు తిట్టగా విని, అయ్యో వీడా నాకొక కొడుకని గాడిద ఏడ్చెన్ గదన్నా ఘన సంపన్న. ఈ పద్యంలో ఘన సంపన్న అనేటువంటి సంబోధన శబ్దం చక్కగా పరిశీలింపదగి ఉన్నది. ఘనసంపన్నుడవైనటువంటి, మహాసంపదలలో శ్రీమంతుడవైనటువంటి ఓ చక్కటి ప్రియమైనటువంటి మానవుడా, ఏం జరిగిందంటే కథ వినవయ్యా అనంటూ ఒక ఆయన పలికి బొంకాడు, ఆడి తప్పాడు. అంటే ఒక మాట పలికి నేను పలకలేదన్నాడు. అటువంటి ఆయన్ని పట్టుకొని ఇంకొక ఆయన లోక వ్యవహారంలో కోపం వచ్చినప్పుడు తిడుతుంటారు కదా, ఆ తిట్లలో భయంకరమైనటువంటి తిట్టు గాడిద కొడక అని తిట్టాడుట. ఎందువల్ల, నువ్వు ఆడిన మాట తప్పావు, నువ్వు గాడిద కొడకవి అని చెప్పని గాడిద కొడుక అని తిట్టాడట. తిట్టేటప్పటికీ ఆ తిట్టించుకున్నటువంటి వాడికి రోషం వచ్చిందో లేదో మనకు పద్యంలో కనపడదు, కానీ ఆ పక్కన గడ్డి మేస్తున్నటువంటి గాడిద మాత్రం చాలా భయంకరంగా ఏడవటం మొదలుపెట్టిందిట. ఏమిటి ఏమిటే గాడిద, నువ్వెందుకు అనవసరంగా గడ్డి మేస్తూ ఇంత ఏడుస్తున్నావు అని అంటే, ఆ ఆడి తప్పినటువంటి వాడు గాడిద కొడక అని అన్నాడు ఆయన, నాకు కొడుకుగా పుట్టడానికి పనికొస్తాడా, నేను ఎంతమాత్రం ఒప్పుకోను, ఆడి తప్పిన వాడు నాకు కొడుకుగా పుట్టడానికి వీల్లేదు, కొడుకు అవ్వటానికి అవకాశమే లేదు, నాకు పుట్టినటువంటి వాడు ఆడి తప్పడు అని చెప్పని ఆ గాడిద మనస్సులో ఎంతగానో భావోద్రేకాన్ని చెంది భయంకరంగా ఏడ్చిందిట. ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యం. ఆడిన మాటలు తప్పిన గాడిద కొడకంచు తిట్టగా విని, అయ్యో వీడా నాకొక కొడుకని గాడిద ఏడ్చెన్ కదన్నా. అంటే మరి ఆడి తప్పినవాడు గాడిదకు పుట్టడానికే పనికిరాడు అని అంటే, సమాజంలో పొద్దున్నే లేచి రాత్రి పడుకునేటువంటి వరకు ఎన్ని అబద్ధాలు, ఎన్ని బొంకులు మనం మాట్లాడుతున్నామో ఒక్కసారి ఆలోచన చేసుకొని ఆ విధంగా బొంకులు పలకకుండా సత్యాన్నే పలకాలి. సత్యాన్ని పలికితేనే వాడు మనిషి పుట్టుక చెందినటువంటి వాడవుతాడు, మానవుడవుతాడు. అలా కాకుండా అబద్ధాలు పలికేటువంటి వాడు, ఆడి తప్పేటువంటి వాడైతే గాడిదకు పుట్టడానికే పనికిరాడు అంటే ఇక మానవుడికి పుట్టడానికి ఎలా పనికొస్తాడు?
ఇలా విచిత్రమైనటువంటి వ్యంగ్యోక్తితో ఒక నిషేధాన్ని చెప్పి దానివలన ఇది ఉచితము అనేటువంటి ఒక వాచ్యార్థాన్ని లక్ష్యార్థంతో చక్కటి వాచ్యార్థాన్ని ఇచ్చినటువంటి పద్యం ఈ పద్యం. ఇటువంటి పద్యాన్ని మనం అందరం ఒక్కసారి స్మరణకు తెచ్చుకుంటే ఆ కవి ఎంత గొప్పవాడు, ఆ కవి తెలుగులో చెప్పినటువంటి ఆ పదాలు ఎంత శక్తివంతాలు, ఇవన్నీ ఆలోచించినప్పుడు మనకు ఎంత ప్రేమ ఈ తెలుగు మీద కలగాలో, ఈ తెలుగు వల్ల ఎంతగా మనకు ప్రయోజనం చేకూరుతుందో మీరు గ్రహించే ఉంటారు కదా. కాబట్టి మనం అందరం కూడా పొద్దున్నే లేచి రాత్రి పడుకునే వరకు కూడా సత్యాన్నే పలికి ఆ సత్యహరిచంద్రుడికి ప్రతిరూపం అవుతాం. అయితే బాధలు అనేటువంటివి ఉంటాయి, కానీ సత్యమే ఎప్పుడు గెలుస్తుంది, సత్యమే స్వర్గానికి దారితీస్తుంది, సత్యం యొక్క స్వరూపమే పరమధర్మము. ధర్మాలలో అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ధర్మం సత్యాన్ని పలకటమే. కనుక ఆ సత్యాన్ని పలుకుదామనేటువంటి ప్రతిజ్ఞ ఈరోజు మనం చేసి ఈ పద్యం విన్నందువల్ల ఆనందాన్ని పొందుదాం. జనులను తరింపగ చేసితివో, జననములేని జగన్నాథుని జన్మ రహస్యమును తెలియగాలేము మేము తెలుసుకోలేము, తెలియగాలేము మేము తెలుసుకోలేము. ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో. మసీదులో నా మహాయోగులతో మనుగడ సాగించితివి, మసీదులో నా మహాయోగులతో మనుగడ సాగించితివి. శిరోజములను పెంచి అంగీధరించి నిలిచితివి, చిలుమును పట్టి నిప్పును పెట్టి చిద్వినాశము చేసితివి. అల్లా మాలిక్ అంచు నిత్యము ఆనందించితివి. ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో. పట్టణం ఎంతటి పరమ పుణ్యము చేసుకున్నదో, షిరిడీ పట్టణం ఎంతటి పరమ పుణ్యము చేసుకున్నదో. సాయినాథాని కది సామ్రాజ్యమైనది, భగత్ మలాస్పతి ఎంతటి భాగ్యము చేసుకొనెనో. సాయి అని తొలిసారిగా పిలిచి సార్థక్యమును పొందెను. ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో. ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో. షిరిడి చేరి ఆశ్రిత జనులను తరింపగ చేసితివో, జననము లేని జగన్నాథుని